राष्ट्र में मारपे अवसरम भारत कार्यनिर्वाहक अध्यक्ष के केटीआर प्रश्न आर ने मुख्यमंत्री मारा की स्कीम स्का मारप कावाल आये अगर తప్పిదాలు సహజమన్న ఆయన మెరుగ్గా ఉద్యోగ నియామకాలు చేసినప్పటికీ మరింత సమర్థంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజలు సుస్థిర ప్రభుత్వం సమర్థ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న కేటీఆర్ తమకు 70 నుంచి 82 సీట్లు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన అన్న విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో మొదట తాను మంత్రి పదవి వద్దని కేసీఆర్ తో చెప్పినట్లు గుర్తు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పత్రికా సంపాదకులతో నిర్వహించిన భేటీలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. శిథిలావస్థలో విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2014 జూన్లో తమకు అప్పగించారన్న ఆయన శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తుందని గుర్తు చేశారు. 75 ఏళ్ల భారతదేశంలో తెలంగాణ సాధించిన అభివృద్ది ఏ రాష్ట్రంలోనూ లేదని సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అభివృద్ది తెలంగాణ నమూనాని వివరించారు. ముగ్గురు సీఎంలు చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ తమదైన ముద్ర వేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఆల్ రౌండ్ అభివృద్ది జరిగిందని వినూత్న కార్యక్రమాలను ఎన్నో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మార్పు కోసమని కొందరు అంటున్నారని ఎందుకు మార్పు కావాలని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధికి ఓటు వేయాలని కోరుతున్నట్లు చెప్పారు. గుజరాత్ లో 5 టర్ములు బీజేపీ ఉండొచ్చు, భారతదేశంలో 55 ఏళ్లు కాంగ్రెస్ పెత్తనం చలాయించొచ్చు, కానీ కేసీఆర్ గారు 2 టర్ములు చేయగానే మార్పు కావాలి ఛాన్స్ కావాలి అంటున్నారు. ప్రజలు ఆలోచించాలి. గతంలో కరెంట్ ఇవ్వని అసమర్థులు, గతంలో తాగునీరు ఇవ్వని అసమర్థులు, గతంలో వ్యవసాయాన్ని పట్టించుకొని అసమర్థులు, 55 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయని అసమర్థులకు ఓటేద్దామా? లేదా 6.5 ఏళ్లలోనే తనదైన ప్రస్ఫుటమైన ముద్రను ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ముఖ చిత్రంపై వేసిన కేసీఆర్ గారికి ఓటేద్దామా? ప్రజలు ఆలోచించాలి. నిరుద్యోగుల్లో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని కేటీఆర్ అంగీకరించారు. దేశంలో అన్ని రాష్ట్రాలను మించి మెరుగ్గా ఉద్యోగ నియామకాలు చేసిన కాంగ్రెస్ భాజపా రాద్ధాంతం చేస్తున్నాయని ఆక్షేపించారు. తాము మనుషులమేనని, కొన్ని తప్పులు జరుగుతుంటాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఉద్యోగాల అంశాన్ని ఇంకా సమర్థంగా చేసి ఉండాల్సిందని, పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాల విషయంలో ఇంకా చేయాల్సి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. జీవితంలో నాకు తెలుసు, పరీక్ష రాయడం ఎంత కష్టమో తెలుసు, ఎంట్రెన్స్లు ఇంటర్వ్యూలు ఫేస్ చేయడం ఎంత కష్టమో తెలుసు. ఇవాళ మాట్లాడే నాయకులు ఇక్కడ నాకు తెలిసి ఏ ఒక్క పరీక్ష రాయలేదు జీవితంలో, ఏ ఒక్క ఇంటర్వ్యూ ఎదుర్కోలేదు, ఏ ఒక్క ఉద్యోగం కూడా చేయలేదు. రాహుల్ గాంధీ ఉద్యోగం చేసినట్టు నాకు తెలియదు, రేవంత్ రెడ్డి చేసినట్టు అంతకంటే తెలియదు, బండి సంజయ్ గారు అయితే నాకు తెలిసి చదువుకున్నారో లేదో కూడా తెలియదు. పాయింట్ ఏంటంటే ఇవాళ వీళ్ళు వచ్చి నిరుద్యోగుల తరఫున వకాలు తప్పించుకుని మాట్లాడితే మేమెందుకు గమ్మున ఉండాలా? అందుకే చేశాను, 100% వాళ్ళ వైపు నుంచి ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఎస్, మా లోపాలు కూడా ఒప్పుకున్నాను నేను, కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, మేము కూడా మనుషులమే, జాబ్ క్యాలెండర్తో వస్తాం అంటే వాళ్ళు అడిగారు, కటువుగానే అడిగారు, 9.5 ఏళ్లలో చేయలేదు కదా, ఇప్పుడు ఎట్లా చేస్తారు? చెప్పాను, అవునండి, కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి, దాన్ని రెక్టిఫై చేసుకుని ముందుకు పోవడమే కదా మానవ జీవితం అంటేనే, తప్పులు పొరపాట్లు జరిగినప్పుడు రెక్టిఫై చేసుకుని ముందుకు పోవడమే కదా అని సంజాయిషి ఇచ్చినప్పుడు కొంతమంది సంతృప్తి పడ్డారు, కొంతమంది పడలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎస్, ఇట్ వాజ్ అన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్. కాంగ్రెస్ హవా అంటూ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కూడా సునీల్ కనుగోలు మైండ్ గేమ్ అన్న కేటీఆర్ 2018లో కూడా ఇదే తరహా ప్రచారం జరిగిందని చెప్పారు. భాజపా పూర్తిగా పోవడంతో కాంగ్రెస్ బలంగా కనిపిస్తోందని అన్నారు. 3 సర్వేలు చూశానని, 70 నుంచి 82 స్థానాలు వస్తున్నాయని, అవి ఇంకా పెరుగుతాయని తెలిపారు. కోవిడ్ కారణంగా 100 కోట్లు నష్టపోయామన్న ఆయన, కోవిడ్ రాకపోయి ఉంటే నాలాలు మూసి ఆధునీకరణ పూర్తి చేసేవాళ్లమని అన్నారు. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి పూర్తయితే అన్ని ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ది చెందుతాయని, అన్ని కార్యక్రమాలు అన్ని చోట్ల అమలు చేస్తున్నాం, ఎక్కడా ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. భాజపాతో భారత ఎప్పుడూ కలిసి పనిచేయలేదని, కాంగ్రెస్ భాజపాలకు మేము సమదూరంలో ఉన్నామని కేటీఆర్ వివరించారు. ఇక్కడ ఎన్నికలు గెలిచాక మహారాష్ట్రపై దృష్టి సారించి 10-15 స్థానాల్లో గెలుస్తామని చెప్పారు. కామారెడ్డి, కొడంగల్లో ఓడిపోయే రేవంత్ రెడ్డి సంతకం చేసిన గ్యారంటీ కార్డును ఎవరూ నమ్మబోరని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పొడిచింది ఏమీ లేదు, కాంగ్రెస్ లో కొత్తదనమేం లేదు. ఇన్ఫాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఏం జరిగిందంటే 6 నెలల కింద దాకా బీజేపీ వాజ్ ఫ్లయింగ్ హై. అయిపోయింది, వచ్చాం, మేమే ప్రత్యామ్నాయం బిల్డప్. ఏం జరిగిందంటే కర్ణాటక తర్వాత బీజేపీ గాలి మొత్తం పోయి ఆ గాలి కొద్దిగా కాంగ్రెస్ వైపు మళ్ళింది. సో వాట్ ఇస్ హ్యాపెనింగ్ వాసన్న, ఆ 2వ స్థానం ఏదైతే వాళ్ళు భర్తీ చేయాలనుకున్నారో వీళ్ళు భర్తీ చేస్తున్నారు. అంతే తప్ప మా సీటు అట్లాగే నిక్షేపంలా ఉంది. 100% వీఆర్ కమింగ్ బ్యాక్. నేను నిన్న 3 సర్వేలు పొద్దున్న చూశాను, అండ్ దిస్ ఇస్ 1 వీక్ బిఫోర్ ఎన్ ఎలక్షన్. నేను నిన్న చూసిన 3 సర్వేల్లో యావరేజ్ తీస్తే 70 నుంచి 82 మధ్యన గెలుస్తున్నాము. నాకు తెలిసి ఇంకో 1 వీక్ లో మా బాస్ అంతా ఇంకా 30 కాన్స్టిట్యూన్సీలు కవర్ చేస్తున్నారు. ఇంకో 7 పెరిగితే లాస్ట్ టైం వస్తుంది, లేదంటే ఇంకో సీట్ ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ రాదు.
కేసీఆర్ బ్రహ్మాండంగా ఉన్నారని, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు వస్తాయని, మంత్రి పదవి వద్దని చెప్పినట్లు కేటీఆర్ వివరించారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఉంటానని, పార్టీ గెలుపు రాష్ట్రం బాగు తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. రైతు బంధుకు ఈసీ అనుమతి ఇవ్వడం సంతోషకరమన్న కేటీఆర్, ఉద్యోగుల డీఏకు కూడా అనుమతిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు.